నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే. ఇన్స్టాగ్రామ్లో ఒకళ్ళు రియల్ లైఫ్లో ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ నాకు మెన్షన్ చేసి మీతో ఒక వీడియో చేయమని అడగటం జరిగింది. సో అందులో పర్టికులర్గా ఆవిడ మెన్షన్ చేసినటువంటి విషయం, తండ్రి లేడు, లవ్ మ్యారేజ్ చేసుకుంది, తల్లి ఉన్నా సరిగా అంటే సపోర్ట్ లేకపోవడం వల్ల కావచ్చు, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా పట్టించుకునే స్థితిలో లేదు మమ్మీ అన్న విధంగా అయితే ఆవిడ పెట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం ఏంటంటే లవ్ మ్యారేజ్ చేసుకుంది కానీ భర్త సైడ్ నుంచి ఆ సపోర్ట్ దొరకడం లేదు. ప్రేమ అనురాగాలు ఏవైతే ఉంటాయో ఇవి కొంచెం తగ్గాయనే చెప్పాలి. అండ్ అందులో ముఖ్యంగా ఆవిడ మెన్షన్ చేసినటువంటి విషయం, నాకేదైనా కష్టం వస్తే ఆదుకోవడానికి అన్నీ భరించాలి పడాలి అని అంటూ ఉన్నారు. ఇంట్లో మా అత్త మామూలు కానీ ఎవరైనా ఏదైనా చెప్పినా సరే వాటికి సంబంధించిన విషయం ఏది మాట్లాడినా అంటే పెద్దవాళ్ళు అంటారు పడాలి అని అంటూ ఉంటాడు. వాళ్ళ అక్కకైతే చిన్న ప్రాబ్లం వస్తే తట్టుకోకుండా వేరు కాపురం కూడా పెట్టించారు వీళ్ళు. మనం కూడా వేరు కాపురం పెడదాము అని అంటే ఎందుకని అంటాడు, పరువు పోతుంది బయట, అలా ఎందుకు మాట్లాడతావు, అలా ఎందుకు చేస్తావు అని అంటున్నాడు. ఈ నరకాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను, నేను ఏది చేసినా సరే అందులో వేలెత్తి చూపిస్తున్నారు, కానీ వాళ్ళ మదర్ సైడ్ నుంచి కానీ వాళ్ళ అక్క సైడ్ నుంచి కానీ ఏది చేసినా సరే వాటికి సంబంధించిన విషయాల్లో మాత్రం నోరు మూసుకోమని చెప్తున్నాడు. నాకు చాలా బాధేస్తుంది. నేను చిన్నప్పుడు తండ్రి లేక నేను మా ఇంట్లో పెరిగాను. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి నేను వాళ్ళని బాధ పెట్టలేను, ఏం చేయాలో తెలియక నరకయాతను చూస్తున్నాను అని మెసేజ్ పెట్టారు. దీని మీద సొల్యూషన్లో ఏదైనా వీడియో రూపంలో చేస్తారా అని అడిగారు. నూటికి 90 కాపురాలు ఇలాగే ఉన్నాయి నాగరాజు గారు. పాపం ఎక్కడో ఒక 10 మందిలో నాగరాజు గారు లాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. భార్యని గౌరవించాలి, ఇంటి పెత్తనం భార్యకి ఇవ్వాలి, అలాగే బాధ్యతల్ని పంచుకునేటటువంటి భార్యను గౌరవించాలి అనేటటువంటి యాటిట్యూడ్ కొంతమందికే ఉంటుంది. కారణం ఏంటి ఇక్కడ మనం విశ్లేషించుకోవాలి. ఈ విధమైనటువంటి నిర్లక్ష్యానికి అత్తగారింట్లో ఆడపిల్లలు ఎందుకు గురవుతున్నారు? అక్కడ ఇక్కడ రెండు క్యారెక్టర్స్ మనకి ఇక్కడే కనిపించేస్తున్నాయి. ఒకటి వాళ్ళక్క చూడండి, వాళ్ళక్కకి ఏదన్నా కష్టం వస్తే వీళ్ళు పరిగెడుతున్నారు, అక్కడ ఆ కష్టం ఏదన్నా ఉందంటే సాల్వ్ చేస్తున్నారు, ఇంకా ఎక్కువ ఉంది అని అంటే దాన్ని ఆ కష్టంలో నుంచి బయటకు వచ్చేస్తారు, తీసుకొచ్చేసి ఆమెను ఒక సెక్యూర్ ప్లేస్లో ఉంచారు. ఇక్కడ ఈవిడ పరిస్థితి ఏంటండి, ఎంత కష్టం వచ్చినా ఈవిడ ఇక్కడే ఉండాల్సినటువంటి అవసరము, ఇక్కడ పడాల్సినటువంటి అవసరము, ఇక్కడ నువ్వు ఓర్చుకోమని చెప్పేటటువంటి ఇష్యూస్ అన్ని ఇక్కడ చూస్తున్నావు. కారణం ఏంటి అంటే పుట్టినిల్లు. చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం పుట్టినిల్లు సార్. పుట్టినిల్లు స్ట్రాంగ్గా ఉంటే ఏ ఆడపిల్ల కూడా అత్తగారింట్లో ఇటువంటివి డామినేటింగ్ చేసే క్యారెక్టర్స్ కాదు, డామినేటింగ్ చేసేటటువంటి కుటుంబాలు కాదు. ఇటువంటి ఆడపిల్లలు రక్షించబడతారు. ఇంకొకటి, అత్తగారింట్లో ఎందుకు వీళ్ళు ఇలాంటి ఫేస్ చేయాల్సి వస్తుంది, వాళ్ళు ఎందుకు వీళ్ళ మీద ఎక్కి తొక్కుతున్నారంటే వాళ్ళకి తెలుసు ఈ అమ్మాయి వెనక ఎవరు లేరు, వాళ్ళకి తెలుసు ఈ పుట్టింటి నుంచి ఎవడో వాళ్ళని క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. సో ఆ స్వార్థంతో ఆ విధమైనటువంటి పరిస్థితుల్ని వాళ్ళకి తెలిసి ఉంది కాబట్టి వాళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తారు. ఇది ఒక్కటే కారణం. ఇకపోతే ఆవిడ తరపు నుంచి మనం ఆలోచించాలి అని అంటే, పాప ఆ పిల్ల ఏమనుకుంది అని అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నానని చెప్పింది అని అన్నారు. మీరు ప్రేమించి ఎందుకు ప్రేమించింది అని అంటే అటు చిన్నప్పుడే తండ్రి పోవడం కానివ్వండి, తల్లి ఎలాంటి బాధ్యతలు ఇన్ ద సెన్స్ ఏంటంటే రిస్క్ తీసుకోదు ఆవిడ, నాకు తెలిసి ఆవిడ ఏం చదువుకోకపోయి ఉండొచ్చు, లేదా సమాజం గురించి ఆవిడకి అంత అవగాహన లేకపోయి ఉండొచ్చు. అలాగే మేనమామ ఇంట్లో ఉన్నారు అని అంటే పాప ఆయన మరి పెంచి పెద్ద చేసినటువంటి వ్యక్తి, ఇక్కడ నుంచి బర్డన్ ఎందుకు ఇవ్వాలి అనేటటువంటి ఒక దీంతో లేదు, తను చిన్నప్పటి నుంచి తను ఏ ప్రేమనైతే కోల్పోయిందో తండ్రి నుంచి కానీ, లేకపోతే ఆ పరాయింట్లో ఎంత ఉన్నా సార్ వాళ్ళు పాపం బాగానే చూసుకుంటారు, చూసుకోరని మనం అనద్దు, చూసుకొని ఇళ్ళు ఎక్కడో ఉంటాయి కానీ వాటి చూసుకున్నా కూడా మనకి ఏంటంటే స్వతంత్రత అనేది అక్కడ ఉండదు. అవునండి, వాళ్ళ పిల్లలకు ఉన్నటువంటి స్వేచ్ఛ వీళ్ళకు ఉండదు. సో అటువంటి స్వేచ్ఛను తీసుకోవడం కోసం కానివ్వండి, ఎన్నాళ్ళు మనం వీళ్ళ మీద భారంగా ఉంటామని కానివ్వండి, మనల్ని ప్రేమించేటటువంటి వ్యక్తి ఒకడు ఉంటే జీవితం బాగుంటుంది అనేటటువంటి ఆలోచనలతోటి ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతుంది. పెళ్లి చేసుకున్నా అది ప్రేమైనా కుదిర్చిన పెళ్లి అయినా దాంట్లో లోపాలు ఉన్నా కూడా వీళ్ళు అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోవటానికి కారణం ఏంటంటే ఇవన్నీ కారణాలు ఉంటాయి వాళ్ళకి. ఆ కారణాలతోటి ఏమవుతుంది, వెళతారు సార్, అవతల వెళ్ళేటప్పుడు అంతా ఏంటంటే వీళ్ళకి యువతల పెళ్లి కానంత వరకు యువతల వీళ్ళకంతా ఊహాజనితమైనటువంటి ఆలోచనలే ఉంటాయి. ఏంటి
ఇప్పుడు అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంది, ఇప్పుడు మనం అమ్మాయి కేసే మాట్లాడాలి కాబట్టి, అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంది అని అంటే ప్రేమించినప్పుడు అంతా కూడా ఎలా ఉంటుంది చెప్పండి సార్? ఎక్కడో ఒక చోట కలుసుకుంటారు, 10 నిమిషాలో గంట 2 గంటలో అనుకుందాం, ఆ 2 గంటలు ఒకళ్ళ కోసం ఒకళ్ళు మాత్రమే ఉంటారు, మిగిలిన ఒకళ్ళని ఒకళ్ళు ఇంప్రెస్ చేసేటటువంటి ఇష్యూలో ఉంటారు, ఆ కొద్ది టైము కూడా వాళ్ళకి ఏంటి అని అంటే అక్కడ ఏదో ఇచ్చిపుచ్చుకునేటటువంటి ధోరణి ఉంటుంది. ఇచ్చిపుచ్చుకోవడం అంటే ప్రేమనే, ఇచ్చిపుచ్చుకునేటటువంటి ధోరణిలో ఒకళ్ళనొకళ్ళు ఇంప్రెస్ చేసుకుంటూ మంచి అనేది కనపడుతుంది. అక్కడ క్వాలిటీస్ అనేవి బయటికి తీసి చూపిస్తారు, ఎందుకంటే ఆ క్వాలిటీస్ లేకపోతే ఎదుటి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా, చేయలేరు కదా. సో కాబట్టి ఆ క్వాలిటీస్ మాత్రమే వాళ్ళు దాన్ని చూపిస్తూ ఉంటారు, దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు, తర్వాత దాంతో కనపడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారు, ఆ ఓకే ఈ పర్సన్ నాకు ఇంత బాగున్నారు కాబట్టి ఆ అత్తగారింట్లో ఎవరెట్లా ఉన్నా ఈ మనిషి నన్ను ప్రేమగా చూసుకుంటే చాలు, ఇతను ఉంటే చాలు ఏదైనా జయించేయగలను అనేటటువంటి ఒక నమ్మకంతో వెళ్ళిపోతారు వాళ్ళు. లేదు, ఇతని మాటల ద్వారానే వాళ్ళ అమ్మ నాన్న గురించి వినాలి, మా అమ్మ చాలా మంచిదనో, మా ఫాదర్ చాలా మంచివారనో. ఎందుకంటే ఎవరు పుట్టిన వాళ్ళకే గొప్ప, ఎవరు ఎవరు పేరెంట్స్ వాళ్ళకే గొప్ప. సో వీళ్ళు ఊహ, వీళ్ళ ఆలోచనలన్నీ ఊహల్లోనే ఉండే, చాలా మంచి వాళ్ళు ఉన్నారు, ఓకే నేను కూడా ఒక స్థాయిలో ఉంటాను, నాకు కూడా ఒక సెక్యూరిటీ ఉంటుంది అనుకొని ప్రాక్టికల్ థింకింగ్ లేనటువంటి ఆలోచనలతోటి వీళ్ళు ఒక సమస్య నుంచి బయటపడదామని చెప్పేసి అని, లేదా ఒక జీవితం ఏర్పరచుకుందాం అనేటటువంటి ధోరణిలో తొందరపాటులో ఇంకొక తప్పు చేయటం అనేది జరుగుతుంది. వీళ్ళు ఏంటి, అత్తగారింటికి రాగానే అక్కడ ప్రాక్టికాలిటీ స్టార్ట్ అవుతుంది. అత్తగారిది ఇంటికి రాగానే అత్తగారు ఏమనుకుంటుంది ఇప్పుడు, ఎందుకంటే ఏ అత్తగారైనా సరే, ఇప్పుడు నేనైనా సరే సార్, నేను ఒక అత్తగారి ప్లేస్ లో ఉన్నా కూడా నేనేమనుకుంటాను, నా ఇల్లు, నా తాళాలు, నా భర్త సంపాదన, ఇదంతా నేను నా భర్తకి సహకరిస్తేనే కదా ఈ ఇల్లు వచ్చింది, ఈ స్థాయి వచ్చింది, ఇది వచ్చింది, లేదా నా భర్త సంపాదిస్తే కదా, లేదా నేను కూడా సంపాదిస్తే కదా, సడన్ గా ఒక ఆడపిల్ల వచ్చేసి ఇదంతా నాది అని అంటే జీర్ణించుకోవడం అనేది కాదు. సో ఇక్కడ ఏం జరగాలంటే అత్తగారు అనేటటువంటి క్యారెక్టర్ ఏంటి అని అంటే ఆ వచ్చేటటువంటి మనిషి పర్మనెంట్ గా ఈ ఇంటికే ఉంటుంది, ఈ ఇంటికి వారసులు ఇస్తుంది, ఈ ఇంట్లో అందరితోటి కలిసిమెలిసి ఉంటుంది, ఉండాలి జీవితాంతం, ఆవిడ మాత్రమే ఈ ఇంటికి సంబంధించినటువంటి వ్యక్తి అనేటటువంటి అక్సెప్టెన్స్ అత్తగారిలో ఉండాలి. కానీ ఆ అత్తగారిలో ఉండదు అది, ఆ అక్సెప్టెన్స్ ఉండకుండా ఇక్కడ ఏమవుతుందంటే అత్త కోడలు అనగానే టామ్ అండ్ జెర్రీ గేమ్ మొదలైపోతుంది. ఎందుకంటే కోడలు ఏం తప్పు చేస్తుందో పట్టుకుందాం అని అత్త అత్త ఏం మాట్లాడింది అని అంటే దాన్ని హైలైట్ చేయటం అనేది అటువంటి కోడలు. అంటే ఇక్కడ పరస్పర విరుద్ధ భావాలతోటి ఉంటారు అన్నమాట వాళ్ళిద్దరు కూడా, ఈచ్ అదర్. ఇక్కడ ఏమవుతుంది, అన్ని కంప్లైంట్స్ వెళ్తాయి, ఇటు కంప్లైంట్స్ వెళ్తాయి, అటు కంప్లైంట్స్ వెళ్తాయి. ఇక భర్త విషయానికి వస్తే మీరు అన్నారు ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఏమన్నా సరే నువ్వు పట్టించుకోవాలి, ఓర్చుకోవాలి అని చెప్పేసి అని. ఇక్కడ 2 మనస్తత్వాలు ఉంటాయి హస్బెండ్కి. హస్బెండ్ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాడు, అతను ఆ భార్యను అర్థం చేసుకుని అరే రేపొద్దున నా తల్లిదండ్రులు నాకు ఎంత ముఖ్యమో నా భార్య కూడా అంతే ముఖ్యం కదా అనుకున్నవాడు ఇద్దరికి సర్ది చెప్తాడు. అతను కొంచెం కమాండింగ్గా ఉండి ఎవరిని వాళ్ళని మూవ్ ఇన్ చేసి కూర్చోబెట్టి తన పని తను చాలా హ్యాపీగా చేసుకుంటూ వెళ్తాడు. అది సమర్థవంతమైనటువంటి హస్బెండ్స్ చేసేటటువంటి పని. కొంతమంది ఉంటారు ఏంటి అని అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచేటటువంటి పెంపకం ఉంటుంది పేరెంట్స్, అరే నీకేం తెలియదు నోరు మూసుకుని కూర్చోవు, ఏందిరా నువ్వు మమ్మల్ని మాట్లాడుతున్నావు, లేకపోతే ఇంకోటి వాళ్ళ మనస్తత్వం అలాగే ఉంటుంది, వాళ్ళ మనస్తత్వానికి అనుగుణంగా వీళ్ళు పెంచే విధానం అలాగే ఉంటుంది. సో దాంతో ఏమవుతుంది అని అంటే అవును నా పేరెంట్స్ కదా, నువ్వు బయట నుంచి వచ్చిందని నువ్వెట్లా నువ్వు డామినేట్ చేస్తావు నువ్వు అంటే వీళ్ళేమనుకుంటారు, వాళ్ళ ఇల్లు శాశ్వతం, వాళ్ళ పేరెంట్స్ శాశ్వతం, వాళ్ళ అక్క శాశ్వతం, వాళ్ళ చెల్లెళ్ళు శాశ్వతం, రైట్ కరెక్టే, బట్ నీ ఇంటికి వచ్చినటువంటి భార్య ఎవరికి శాశ్వతం, నీకే కదా, అది కూడా గుర్తించవు ఎందుకని, నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం నీకు లేదా. నీ భార్యదే తప్పు కావచ్చు, ఎందుకంటే తనే మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు, కంట్రోల్ చేయి, చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయి, ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలో క్లియర్గా కూర్చోబెట్టి ఒకటికి పదే పదే మీరు చెప్పడానికి ట్రై చేయండి, లేదా పెళ్లికి ముందే మీరు మాట్లాడుకోవడం అనేది ఒక మంచి పద్ధతి. అమ్మ నా ఇంట్లో మా అమ్మకు కొంచెం నోరు ఎక్కువ, ఈ విధంగా ఉంటుంది, కొంచెం నువ్వు అడ్జస్ట్ అవుతావా, అలాగే అమ్మకు కూడా నేను ఒక భార్యను తెచ్చుకుంటున్నానమ్మా, సో ఆ అమ్మాయి మనస్తత్వం ఎట్టుంటుంది, కొంచెం దూకుడు మనస్తత్వం ఉంటుంది, లేకపోతే నువ్వు మంచి చీర కట్టుకున్నావు అంటే అది కొంచెం ఓర్చుకోలేదు కాబట్టి దాన్ని ఎట్టా కూడా బొట్లో వేసుకొని నీ కింద పెట్టుకో అనేటటువంటి చెప్పాలి. ఇవన్నీ ఏమి జరగవు సార్ పెళ్లికి ముందు. వీళ్ళు ఏమనుకుంటారంటే మా ఇద్దరికి పెద్దవాళ్ళు ఒప్పుకొని పెళ్లి చేసేస్తే చాలని వీళ్ళ హడావిడిలో వీళ్ళు ఆడాల్సిన అబద్ధాలన్నీ పేరెంట్స్ దగ్గర వీళ్ళు ఆడేస్తారు, పేరెంట్స్ కు సంబంధించినటువంటి అబద్ధాలన్నీ ఒకరికొకళ్ళు ఆడేసుకుంటారు. ఇక్కడ ఏంటి, వాళ్ళకి కావాల్సింది పెళ్ళి,
అసలు విషయం ఏంటంటే పెళ్లితోటే జీవితం మొదలవుతుంది అన్న సంగతి వీళ్ళు గుర్తించరు. ప్రాక్టికాలిటీకి వచ్చేటప్పుడు చాలా తేడా ఉంటది. డెఫినెట్ గా ఉంటది నాగరాజ్ గారు. ఇప్పుడు నాగరాజ్ గారు ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి మేడం పొద్దున్న 7:30 రండి అంటారు. సరే 2 రోజులు బాగానే వస్తా, 2 రోజులు నేను వచ్చిన తర్వాత నాగరాజ్ గారు వస్తారు. సరే 3 రోజు ఆయన లేట్ గా వస్తున్నాడు కదా, నేను 8:30 రాగానే అసలు ఆ 2 రోజులు నాగరాజ్ గారు కాలు మొక్కేస్తాను అంట మేడం అని చెప్పేసి అనగానే, అబ్బా గుండెల్లో ఎక్కడో ఉంటుంది, అబ్బా గాడ్ బ్లెస్ యూ నాన్న అని చెప్పేసి ఈవిడ బాగా అభివృద్ధిలోకి. ఒక రోజు నేను లేట్ గా వచ్చాను అనుకోండి, ఏంటి మేడం ఏంటి ఇక్కడ ఏదో చూడాల్సి వస్తుంది అనగానే పక్కన పడుతుంది అనమాట. ఇది కదా ప్రాక్టికాలిటీ. నేనేం ఊహిస్తాను, అబ్బా కాలు ముఖ్యం కానీ అమ్మ పిల్లోడులే నాకు నా ఆశీర్వాదాలు కోరుకుంటున్నాడు, వీడు ఏ తప్పులు చేసినా మనం క్షమించేసేయాల్సిందే అనేసుకుని ఆ మనసులో అప్పుడు ప్రేమాభిమానాలు ఉప్పొంగిపోయి ఆశీర్వదించాను. చాలు మేడం, స్క్రీన్ ఇది చెప్తున్నాను నేను. ఒక నెగిటివ్ రాగానే ఏమనిపిస్తుంది అంటే అమ్మా వీడి ఉద్దేశం ఇదన్నమాట, అమ్మో వీడి మనసులో ఇది ఉందన్నమాట, నేను వీడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి అనుకుంటా. బట్ ఇక్కడ రెండు మనస్తత్వాలు మనవే. అవును, రెండు మనవే. నువ్వు కాలు మొక్కంగానే నేను ఓ ఇంత ఎత్తున భూమికి 4 అడుగులు పైకి లేచి వెళ్ళిపోయి విపరీతంగా ఏసుక్రీస్తు లాగాను శ్రీరాముడు లాగాను అల్లా లాగాను గాల్లో నుంచి ఊహించేసి బలమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చింది నేనే, ఏంటండి ఎంతసేపు కూర్చోవాలి మేడం ఏంటిది అని అనగానే టక్కుమని నా మనసులో ఒక విధమైనటువంటి వ్యతిరేక భావన వచ్చింది నాదే. బట్ ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్, ఇక్కడ మీకు ఏ పరిస్థితులైనా ఉండొచ్చు, ఈ సెట్ ఇంకొకరికి ఇవ్వాల్సి రావచ్చు, లేకపోతే మీ టైం మీకు ఇంకొక ఇంటర్వ్యూ ఉండొచ్చు, దాని ఏమ్మా లేట్ అయిందా సారీ అని నేను చెప్పేశాను అని అంటే మనం ఇంకా బాగా ప్రోగ్రామ్ చేసుకుంటాం. అట్లా కాకుండా ఏందిరా నాయన రోజు వస్తున్నా నేను ఏం సంగతి అని అంటే మళ్ళీ అక్కడ మీ యుగో స్టార్ట్ అవుతుంది. సో భార్య భర్తలు అయినా సరే, పార్ట్నర్స్ అయినా సరే, ఫ్రెండ్స్ అయినా సరే, ఒక అండర్స్టాండింగ్ అనేది డెఫినెట్గా, ప్రాక్టికల్ థింకింగ్ అనేది వాళ్ళ మధ్య ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అని అంటే మీ గురించి నా గురించి పోల్చుకోవాలి. ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే నాగరాజ్ గారు, నేను ఏమన్నా చెబుతుంటే మా బంధువులు నన్ను మా చుట్టాలు నాకు ఫోన్ చేసి నా గురించి చెప్పినావు కదా నువ్వు అని చెప్పేసి అని ఓ తెగ గొడవలు పెట్టేసుకుంటున్నారండి. మీ ఇంటికి వస్తాం, మీ అది చేస్తాం ఇది చేస్తామని మోస్ట్ వెల్కమ్ రండి అని చెప్పిన, ఎందుకనంటే అందుకని మీ గురించి నా గురించి మాట్లాడేసుకున్నాను అనుకోండి ఇక్కడ అయిపోతుంది కదా అందుకోసం అని చెప్పేసి అని. పాప వాళ్ళల్లో బీపీలు ఎందుకు పెంచాలి, వాళ్ళ వాళ్ళు వాళ్ళు జుట్లు పట్టుకొని ఎందుకు కొట్టుకోవాలి, కాబట్టి ఆ ఛాన్స్ వాళ్ళకి ఇవ్వదలుచుకోలేదు నేను. పాపం వాళ్ళకి బీపీలు పెరుగుతున్నాయి, వాళ్ళకి ఏడుపులు వచ్చేస్తున్నాయి, అన్ని అయిపోతున్నాయి, నాకు అర్థం కాదు. నేను జనం గురించి నేను మాట్లాడుతుంటే వాళ్ళు ఎందుకు ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే ఒక సమస్య గురించి మనం మాట్లాడితే కొన్ని 100 రిప్లైస్ మనకు వస్తాయి, 1000 రిప్లైస్ కూడా మనకు వచ్చినాయి. ఏమని మేడం నా ఇంట్లోనే జరుగుతుంది అని. అవును అవునా, ఒక సిచ్యుయేషన్ అందరికి రిలేటెడ్ అవుతుంది, నేను దానికి బాధ్యురాలిని కాదు. ఏడ్చుకుంటూ పెడతారు, ఏడ్చుకుంటూ పెడతారు, తిడుతూ పెడతారు సార్. తిడుతూ పెట్టేవాడికి నేను బాధ్యురాలనా, ఏడ్చుకుంటూ పెట్టేవాళ్ళకి ఓదార్పు మాత్రమే నేను ఇస్తున్నా. తిడుతూ పెట్టేవాడిని నేనేం చేయనండి, వాడికి తగిలింది అని అంటే నాదేం తప్ప, నీ ఇంట్లో నువ్వు కరెక్ట్ చేసుకో, నువ్వు కరెక్ట్ చేసుకో. అట్లాగే ఇక్కడ నేను ఎందుకు మీరు నేనే ఎందుకు కూర్చొని మాట్లాడాలి అని అంటే అది కనెక్ట్ అవుతుంది కాబట్టి, జనాలకు కనెక్ట్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ పరిస్థితి కూడా అంతే, నేను జనాలు మిమ్మల్ని నన్ను మాత్రమే చూస్తూ ఉంటారు కాబట్టి నాకు చాలా మంది ఫోన్లు చేసి చెప్తూ ఉంటారు మేడం ఈ ఆన్సర్ చెప్పినప్పుడు నాగరాజ్ గారి ఫేస్ చూడాలి అని. సో అందుకోసం అని మన విషయమే చెప్పాను అనుకోండి అది సింక్ అవుతుంది జనాలకి. సో అందుకోసం అని ఎగ్జాంపుల్ తీసుకున్నాను, కానీ మీరు మళ్ళీ మీ యొక్క ఆలోచన ధోరణి పాజిటివ్ గా ఉంచండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ.